హాయ్ డిజిటల్ పీపుల్, వెల్కమ్ టు మనశ్రీకర. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్యాలీ ప్రైమ్లో ఈరోజు చెప్పబోయే టాపిక్ అసలు కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. ఇక్కడ కే అని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీలోకి వెళ్ళి సింపుల్గా క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ అని క్లిక్ చేసిన వెంటనే అది కంపెనీ నేమ్ అడుగుతుంది. సపోజ్ నీ కంపెనీ పేరు గణేష్ టెక్నాలజీస్ అని ఒక నేమ్ ఇస్తాను, కంపెనీ నేమ్ ఇస్తాను. ఓకే ఫైన్, నెక్స్ట్ ఎంటర్ కొడితే అడ్రస్ ఎక్కడ తాడేపల్లిగూడెం క్లిక్ చేస్తే అది కంట్రీ ఏ స్టేటా ఏంటని అడుగుతుంది, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో మన ఆంధ్రప్రదేశ్లో కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్. క్లిక్ చేసిన తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది 534101. మీరు ఏదైతే టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్, వెబ్సైటు ఇవన్నీ మీకు ఏది కావాలితే డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకొని వెళ్ళండి. ఇలా అయిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెన్స్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ట్యాలీ ఈఆర్పిలో ఈ ఆప్షన్స్ అవి ఉండే కాదు. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ వాడు మ్యాండేటరీ చేశాడు, జిఎస్టీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ రెగ్యులర్గా కాంపోజిషన్. సపోజ్ ఇప్పుడు నేను రెగ్యులర్ అని ఇస్తాను ఫైనాన్షియల్ ఇయర్, మనం మంత్లీ వేస్తాం, క్వార్టర్లీ వేస్తాం. సాధారణంగా ఎవరు బిజినెస్ టర్న్ ఓవర్ బట్టి, అంటే టర్న్ ఓవర్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ వేసుకుంటారు, అంటే బడ్డే అనేది కానీ. క్వార్టర్లీ అంటే 3 మంత్స్కి ఒకసారి. సో జిఎస్టీ డీటెయిల్స్ అన్నీ కావాలనుకోండి, మీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ ఇక్కడ ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఆ లిమిట్ ఎంతవరకు అంటే 50,000 దాటమాట. ఓకే, నెక్స్ట్ ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపోండి. ఓకే ఫైన్, అంటే కంపెనీ క్రియేట్ అయింది. ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది చూడండి, గణేష్ టెక్నాలజీస్. ఓకే ఫైన్, కంపెనీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అసలు మనం ట్యాలీ ప్రైమ్లో అసలు లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ శాంపుల్గా కొన్ని లిస్ట్ పెట్టాను, ఇక్కడ అప్లై చేయండి. లెడ్జర్ క్రియేషన్, క్యాష్ లెడ్జర్ ఎందులో క్రియేట్ చేయాలి, పెయిడ్ రెంట్ లెడ్జర్ అనేది ఏ గ్రూప్లోకి వెళ్తుంది, ఇన్సూరెన్స్, రమేష్ అనే అతను సండీ క్రెడిటర్, గోపి అనే అతను సండీ డెబిటర్, క్యాపిటల్ అకౌంట్ ఏ గ్రూప్లోకి వెళ్తుంది, డ్రాయింగ్స్, ఎస్బీఐ వేజెస్. ఓకే, సింపుల్గా ఒక 9 లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పాను, దాన్ని బట్టి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూద్దాం క్యాష్ లెడ్జర్ అసలు ట్యాలీ ప్రైమ్లో ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. సో ఇక చాలామంది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిపోయిందంటే ఆల్రెడీ క్యాష్ లెడ్జరు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేసిన పనే లేదు. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ వాడే క్యాష్ లెడ్జర్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేసి ఉంటాడు. సో మీకు అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద ఆల్టర్ అని చూడండి, ఆల్టర్ క్లిక్ చేసి ఇప్పటికి వచ్చి మనం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు గణేష్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేసిన తప్ప ఒక లెడ్జర్ కూడా మనం క్రియేట్ చేయలేదు. ఓకే ఫైన్, సో లెడ్జర్ క్రియేట్ చేయకపోయినా డిఫాల్ట్ ఏం ఇచ్చాడని చెప్పిన కంపెనీ వాడు క్యాష్ లెడ్జర్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో అవి ఉందా లేదో ఒకసారి చూద్దాం. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి చూస్తే చూడండి ఫ్రెండ్స్, క్యాష్ లెడ్జరు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెఫినెట్గా ఉంటాయి. అవి తప్పించి మిగతానే మనం క్రియేట్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ లెర్నింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ క్యాష్ లెడ్జర్ ఉంది కదా, క్యాష్ లెడ్జర్ 1 or 2 అని పెడితే యాక్సెప్ట్ చేస్తుంది సార్, కొంతమంది మాకు డౌట్స్ కామెంట్ సెక్షన్లో పెడతాం చూసాను ట్యాలీ యాప్లో. సో దయచేసి ఫ్రెండ్స్ అలా మాత్రం ఎప్పుడు పెట్టకండి. ఎందుకంటే ఒక ఫర్మ్లో ఒక క్యాష్ లెడ్జరే ఉంటుంది, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెడ్జర్ ఉంటుందంట. ఇంకోటి క్రియేట్ చేయడం మనం యాక్సెప్ట్ చేస్తుంది తప్ప మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, కానీ అది అగెన్స్ట్ ఆఫ్ ది అకౌంటింగ్ రూల్. సో దయచేసి మీరు ఆ 2 లెడ్జర్స్ క్రియేట్ చేయట్లేదు. ట్యాలీ ప్రైమ్లో ఆల్రెడీ మీకు క్యాష్ లెడ్జర్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేశారు. ఓకే ఫైన్, ఇప్పుడు ఇంకొక లెడ్జర్ క్రియేట్ చేస్తాం చూద్దాం. నెక్స్ట్ పెయిడ్ రెంట్, ఈ లెడ్జర్ ఏ గ్రూప్లోకి వెళ్తుందో మనం చూద్దాం. పెయిడ్ రెంట్ అనే లెడ్జర్ ఇట్లా ట్యాలీ ప్రైమ్ ఓపెన్ చేసి క్రియేట్లో లెడ్జర్. సో లెడ్జర్ పేరేంటి, పెయిడ్ రెంట్. ఇలా క్లిక్ చేసినప్పుడు ఎన్ని లిస్ట్ ఇలా ఉంది. సో పెయిడ్ రెంట్ అనేది ఎందుకు వెళ్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వెళ్తుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్కి వెళ్ళి ఆటోమేటిక్గా మీరు ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో లెడ్జర్ ఏంటి, ఇన్సూరెన్స్. అంటే ప్రతి కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి అది పర్సనల్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు. సో ఇన్సూరెన్స్ అనేది ఎందులో క్రియేట్ చేస్తాం అంటే ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే ఫ్రెండ్స్, అది ఒక ఖర్చు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ గ్రూప్ పెట్టి సింపుల్గా ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, రమేష్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు, రమేష్ ఇప్పుడు సండీ క్రియేటర్ బాగానే ఉంది సార్, అసలు మాకు సండీ క్రియేటర్ అంటే ఏంటి, డెబిటర్ అంటే ఏంటి చెప్తాను. చిన్న క్లారిఫికేషన్ ఫ్రెండ్స్, ఏం లేదు, మన పర్చేజ్ లెడ్జర్లు ఎవడైతే కనిపించాడో వాడు సండీ క్రియేటర్, సేల్స్ లెడ్జర్లో కనిపించినాడు
సండే డివిడెండ్ చిన్న కాన్సెప్ట్ అంతే, వెరీ మన ఎవరి దగ్గర అయితే పర్సనల్ కొనుక్కున్నాం అరువు ఆడి పేరు ఏదైతే ఉందో వాడు ఏమవుతారు మనకి సండే క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రమేష్ అనేవాడు లెజ్జి క్రియేట్ చేద్దాం, చూడండి ఒకసారి. రమేష్ క్లిక్ చేసి సండ్రీ క్రియేటర్ అంటే వాడి దగ్గర నుంచి అరువుగా మనం ఐటెం పర్చేజ్ చేసాం కాబట్టి. ఓకే, సండ్రీ క్రియేటర్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ గోపి. గోపి అనేది ఏంటంటే సండ్రీ డెబిటర్. ఇంకా చెప్పాం కదా ఫ్రెండ్స్, గోపి అని అంటే ఎవరి దగ్గర అయితే మనం సేల్ అరువుగా అమ్మేమో ఆ పార్టీ పేరు ఏమవుతుందంటే సండ్రీ డెబిటర్ అవుతుంది, అంటే వాడు మనకి డబ్బులు ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. సండ్రీ డెబిటర్ సెటిలైజ్ ఓకే ఫైన్. నెక్స్ట్ క్యాపిటల్. క్యాపిటల్ ఎందుకు వెళ్తుంది ఫ్రెండ్స్, ఎవరిని గెస్ చేయగలరా? ఏమే ఫ్రెండ్స్, చాలా ఈజీయే. క్యాపిటల్ క్యాపిటల్ గ్రూప్లోకి వెళ్తుంది, అంటే మనం పెట్టిన పెట్టుబడి ఆ గ్రూప్ పేరు ఏంటంటే క్యాపిటల్ అకౌంట్. సింపుల్గా క్యాపిటల్ పెట్టి ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపోండి. నెక్స్ట్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటి, బొమ్మలు వేస్తాం కాదు ఫ్రెండ్స్, అంటే లెడ్జర్లో క్రియేట్ చేస్తాను, అంటే సొంత వాడకాలు. డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తుంది. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సార్ ఇప్పుడు క్యాపిటల్ క్యాపిటల్లో పెట్టారు బాగానే ఉంది, మరి డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్లో పెడతారంటే సొంతంగా వాడుకుంటే క్యాపిటల్ అకౌంట్లేండి. ఇక్కడ అదే లాజిక్ ఉంది ఫ్రెండ్. సింపుల్గా ఏంటంటే ఒక 2 లాక్స్ క్యాపిటల్తో మీ బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ పర్సనల్గా ఒక 20,000 విడిగా ఖర్చు పెట్టినారు, అంటే మీ బ్రదరు మ్యారేజ్ కానో లేదా మెడికల్ ఎక్స్పెన్స్ కానో లేదా పర్సనల్గా డ్రైవర్ కానో, అంటే అది బిజినెస్కి సంబంధం లేదు, మీ వ్యక్తిగతంగా మీరు ఖర్చు పెట్టినారు. సో అవి కూడా డెఫినెట్లీ డ్రాయింగ్స్ అనేది కూడా క్యాపిటల్ అకౌంట్. ఇక టాలీ ప్రైమోడ్ యొక్క స్కెచ్ ఏంటంటే ఏవైతే వ్యక్తిగతంగా ఖర్చు పెట్టినావో అవన్నీ ఆటోమేటిక్గా క్యాపిటల్ అని తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో వాడు దాన్ని కూడా వాడు క్యాపిటల్ అట్లా పెట్టవాడు. సో డ్రాయింగ్స్ ఎప్పుడు కూడా మీరు క్యాపిటల్ అకౌంట్లో పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపోండి. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఏదైతే ఫార్ములా బ్యాంక్ అయితే కరోసే బ్యాంక్, కరోసే బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్, ఏదైతే బ్యాంక్ ఉందో ఆ పేరు మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్బీఐ రైట్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు ఎస్బీఐ అనేది మనం బిజినెస్ పరంగా చేస్తాం కాబట్టి అది బ్యాంక్. అదే కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఫర్మ్స్ ఏం చేస్తాయంటే 2-3 బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటాయి. కొంతమంది ఐడిబిఐ, కొంతమంది ఐసిఐసి బ్యాంక్, ఏ ఎన్ని అకౌంట్లు ఉన్నా సరే అది ఆ లెడ్జర్ యొక్క పేరు మారుతా, బ్యాంక్ పేరు మారుతుంది తప్ప బ్యాంక్ అకౌంట్ మాత్రం దయచేసి మారదు. సపోజ్ ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ అనుకోండి, ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ పెట్టి బ్యాంక్ అకౌంట్, లేదు కరోసియా బ్యాంక్ అనుకోండి కరోసియా బ్యాంక్ పెట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ పెడతాం. ఏదైతే లెడ్జర్ పేరు పెట్టామో అదే ఇక్కడ చెప్తాం తప్ప వేరే ఉంటాం ఇక్కడ మనకి అవకాశం లేదు. ఓకే, సింపుల్ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ పేరు టైప్ చేసి ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వేజెస్. అసలు వేజెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, వేతనాలు. వేజెస్ వేరు, శాలరీస్ వేరు. అంటే శాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లోకి వెళ్తుంది, వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ వెళ్తుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు మన డైలీ లేబర్కి మనం ఇచ్చే డబ్బులు ఏంటంటే వేజెస్ అంట. అంటే మీకు ఆ డిఫరెన్స్ చూపించడం కోసమే ఈ లెడ్జర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో వేజెస్ ఇదేంటంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఇది ఇండైరెక్ట్కి డైరెక్ట్కి మనం చెప్పాను. ఇప్పుడు పెయిడ్ రెంట్ ఉందనుకోండి, అదేమో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది. వేజెస్ అనేది ఏమో డైరెక్ట్, అంటే డైలీ లేబర్. అంటే ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు డైలీ వేతనాలు తీసుకుని కూలీలు ఉండదు కదా, ఏ రోజుకి ఆ రోజు కానీ 2 డేస్ కానీ వాళ్ళు కంపల్సరీ అమౌంట్ అనేది మనం పే చేయాలి. సో అలాంటి ఎక్స్పెండిచర్ అన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. ఇలా ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళిపోండి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం అనుకున్న లెడ్జెస్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి. ఏ లెడ్జెస్ క్రియేట్ చేసాం, క్యాష్ లెడ్జర్ ఆల్రెడీ ఉంటుందని చెప్పాను. తర్వాత ఏంటి, పెయిడ్ రెంట్, ఇన్సూరెన్స్, రమేష్, గోపి, క్యాపిటల్ అకౌంట్, డ్రాయింగ్స్, ఎస్బీఐ వేజెస్. ఓకే, ఇవన్నీ అసలు కరెక్ట్ క్రియేట్ అయినా లేదు చూడాలంటే లెడ్జర్లోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఆల్టర్ అని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్లోకి వెళ్ళి మనం లెడ్జర్లో క్రియేట్ చేసాం. అలా కాకుండా ఇప్పుడు మనీ అన్నీ క్రియేట్ చేసాం, అసలు లిస్ట్ సేవ్ అయిందా లేదా చూడాలంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తే హ్యాపీగా మనకి అన్నీ క్రియేట్ అయిపోయి చూసారు. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ వచ్చింది మనకి, క్యాపిటల్ అకౌంట్, క్యాష్, డ్రాయింగ్స్, గోపి, ఇన్సూరెన్స్, పెయిడ్ రెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రమేష్, ఎస్బీఐ, వేజెస్. ఓకే, టాలీలో ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్గా అదే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఎక్కడ ఫైల్ మెనులోకి వెళ్ళి సేవ్ చేయాలి లేకపోతే షార్ట్ కట్ కంట్రోల్ వేసి కొట్టాలి అన్న రూల్ లేదు. అంటే టాలీలో ఒక అడ్వాంటేజ్, ఆటోమేటిక్గా చేసుకోవచ్చు ఇన్ కేసు. ఓకే,
ఈ గ్రూప్స్ కూడా ఇలా ఉన్నాయనుకోండి, జస్ట్ సింపుల్గా పేజ్ డౌన్ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు రమేష్ ఉంది, సండే క్రియేటర్, ఎస్బీఐ ఉంది, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయిపోయినాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టాలీ ప్రైమ్లో మనం లెజర్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు డెఫినెట్లీ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ డౌట్ క్లారిఫై చేసుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే.